சரணாகவே எண்ணித்தன்னை ஒன்றாக தன் செல்வத்தை வளனாமதிக்கும் இம்மானிடத்தை கவி பாடிய குளனார்கழனி சூழ்கள் குறுங்கடி குறுங்குடி உளனாய எந்தையை எந்தை பெம்மானை ஒழியவே ஆழ்வார் திருவடிகளே சரணம். வகுளாபரணம் வந்தே ஜகதாபரணம் முனிம் யஸ்ருதேருத்தரம் பாகம் சக்கரே திராவிட பாஷையா. பிரிய பாகவதோத்தமுலாரா, விசேஷங்க மூடவ சதகல்லோ தொம்மிதவ தசகல்லோ ஆழ்வாருல யொக்க அத்புதமைனட்டுவண்டி மனோ வைசால்யம் மனக்கு ஸ்பஷ்டங்க கனிபிஸ்துனது. எந்துகண்டே தன யொக்க துக்கான்னி மறச்சி అంటే భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు, ఆ దేవదేవుని యొక్క దివ్య దర్శనం కొరకు తపిస్తున్నారు, కానీ వారికి దొరకటం లేదు. అయినప్పటికీ కూడా ఆళ్వార్లు తన యొక్క దుఃఖాన్ని పక్కన పెట్టి ఇతరులు పడేటువంటి దుఃఖాన్ని చూచి దానిని సహించలేక వాళ్ళంతా కూడా ఈ అనర్థ సాగరంలో మునిగి ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఉద్ధరించాలి అనేటువంటి సదుద్దేశ్యంతో ఆళ్వార్లు ఈ దశకాన్ని మనకు అనుగ్రహించారు. ఈనాడు ఆ మూడవ శతకంలో రెండవ దశకంలో రెండవ పాశురాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. ఉడనాగవే ఎన్ని తన్నయొన్నాగ తంచెల్వత్తై వడనామదిక్కం ఇం మానిడత్తై కవిపాడియన్ குளனார் கழனிசூழ் கண்ணன் குறுங்கொடிமைமையே உடனாய எந்தையை எந்த பெம்மானை ஒழியவே. அற்புதமேனட்டுவண்டி பாசுரம். உடனாகவே எண்ணி தன்னை ஒன்னாக தன் செல்வத்தை. ஸ்ரீமன் நாராயணுடு எட்டுவண்டிவார். அந்துக்கே அகிலஹேய பிரத்யனீக கல்யாணைகதானஹ ஜகஜன்மாதி காரணம் சமஸ்த வஸ்து விலக்ஷண சர்வஜ்ஞ சத்ய சங்கல்ப ஆஸ்ரித வாத்சல்யேக ஜலதி பரம காருணிக நிரஸ்த சமாபிதிக சம்பாவன பரபிரம்மாபிதான புருஷோத்தம அனி பகவத் ராமாதுல வாரி யொக்க வச்சனாமிருதம். அட்டுவண்டி சர்வசேவ்யுடு சுலபுடு நித்ய போக்யுடைனட்டுவண்டி ஆ பகவந்துடே உடனாகவே எண்ணி. ఆ శ్రీమన్నారాయణుడు ఎల్లప్పుడూ కూడా సకల ఐశ్వర్యంతో స్వరూప రూప గుణ విభవాదులతో పూర్ణుడుగా ఉన్నాడు. ఎన్ని తన్నయున్నాగ తంచెల్వత్తే, మనకు అందరికీ కూడా ముఖ్యమైన వాడు అతడే కదా. అట్టి సర్వేశ్వరుని విడిచిపెట్టి క్షుద్రమైనటువంటి అనల్పమైనటువంటి ఐశ్వర్యాల్ని ఇచ్చేటువంటి వాళ్ళని గురించి మనం స్తోత్రం చేస్తున్నామే, అది సత్యమవుతుందా? కాదు. అది కూడా అసత్యమై ఉండు ఆ క్షుద్రమైనటువంటి కవిత్వంతో మీరు స్తుతించడం చేత కలిగేటువంటి ప్రయోజనం ఏమి అన్నారు. వడనామదిక్కం ఇమ్మానిడత్తై కవిపాడినే కవిపాడియన్. వీళ్ళంతా కూడా మీరు స్తోత్రం చేస్తే కవిని అనిపించుకుంటారా, ఇదేం బాగలేదు అన్నారు. దాని తర్వాత ఇప్పుడేం చేయాలి? వడనామదిక్కం ఇమ్మానిడత్తై కవిపాడి కుడనార్ కళనిసూళ్ కన్నన్ కురుంగుడి మేమయ్యే. అంటే మొట్టమొదటగా తిరుక్కురుంగుడి అనేటువంటి దివ్యదేశంలో వేంచేసి ఉన్నటువంటి నంబి అనే పేరు కలిగినటువంటి ఆ స్వామిని మనం స్తోత్రం చేయాలి. తన అటువంటి స్వామిని
ஆத்மன ஸ்தோத்திரம் சேஸ்து கண்ணன் குறுங்கொடி மெய்மையே உடனாய எந்தையை எந்த பெம்மானை ஒழியவே. இத்தடே உண்டேவாடு அந்தரிக்கி கூட ஆத்யுடித்தடே எல்லப்புடு உண்டேவாடு நித்திய வஸ்துவு அனி செப்பே ரீதிகா ஆ பகவந்துடி தப்பித்தே மனக்கு எவ்வரு லேரு அனைட்டு வண்டி பாவன மனக் கலகாலின் செப்பி ஆழ்வாலு இனாட்டி பாசுரம் துவாரா திருக்குறுங்கொடி திவ்ய தேசம்லோ உன்னட்டுவண்டி ஆ தேவதேவுண்ணி ஸ்மரிம்பஜேசாரு ஈநாட்டி பாசுரம் துவாரா. இங்க விசேஷார்த்தானிக்கு வஸ்தே உடனாகவே எண்ணி లోకంలో అందరు ఎలా ఉన్నారంటే మనకు అన్నీ ఉన్నది అనేటువంటి భ్రమలో ఉన్నారు. ఎవడికైతే అన్నీ ఉన్నదో అతనికి అన్నీ ఉన్నది అనే భావన వీళ్ళకు లేదు. మనకు అన్నీ ఉన్నది అని భావిస్తున్నారు. దానినే ఆళ్వాళ్ళు సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. ఉడనాగవే ఎన్ని అంటే లేనివానిగానే నమ్మి ఉన్నారు వీళ్ళందరూ కూడా. నేహనానాస్తి కించన అన్న రీతిగా వానికైనా వేరైనది ఒక వస్తువు కూడా లేదని ఉండుట చేత అన్నారు. అంటే సర్వం కూడా విష్ణుమయం జగత్ కదా, అటువంటి విష్ణుమయం జగత్ ఏదైతే ఉన్నదో దాన్ని వీళ్ళెవ్వరు కూడా లెక్క చేయటం లేదు. అందుకే ఉపనిషత్తు కూడా అసన్నేవసభవతి అసద్బ్రహ్మేతి వేద చేతి అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనంతతో విదురితి అన్నారు. అంటే తానున్న వాడు అగుట అనుక బ్రహ్మవేదనం ఉండుట అన్నారు. ఉడన్ అని తలచి తానున్నవాడు కావలసి ఉండగా వానిని లేడు అని చెప్పడం. చూడండి, ఒక చోట రామాయణంలో నేయమస్తి పురీలంక న యూయం న చరావరన్ న యూయం న చరావణ యస్మాత్ ఇక్ష్వాకునాథేన బద్ధం వైరం మహాత్మన అన్నాడు ఆ పవనసుతుడు ఆంజనేయుడు. నేయమస్తి పురి లంక ఇయం లంకాపురి నేయమస్తి యూయం న చ రావణ యస్మాత్ ఇక్ష్వాకునాథేన బద్ధం వైరం మహాత్మన. ఆ మహాత్ముడు ఎవడైతే ఉన్నాడో ఆ మహాత్ముడే నిజంగా ఉన్నాడు అని అర్థం. మనం ఎవ్వరు కూడా లేదు అని అర్థం. కనుక ఉడంగండాయ్ నన్నంజే ఉత్తమ నెన్ను ఉడంగండాయ్ ఉళ్ళువారుళ్ళత్తుడంగండాయ్ వెళ్ళత్తినుళ్ళానం వెంగడత్తి మేయానం ఉళ్ళత్తినుళ్ళానెన్నోర్. అద్భుతంగా ఆళ్వార్లు తెలియజేస్తున్నారు, విశేషంగా పొయ్యే ఆళ్వారు. భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడు ఉన్నాడనేటువంటి ఒక తత్వం మనకు తెలియాలి. ఎవరైతే అసన్యేవ సభవతి భగవంతుడు ఉన్నాడు అని ఎవడైతే చెప్తాడో, పరబ్రహ్మ ఉన్నది అని ఎవడైతే చెప్తాడో అతడే అక్కడ ఉన్నాడంటే సత్త వస్తువు అదే అన్నమాట. కనుక అటువంటి అసన్నేవ సభవతి అసద్బ్రహ్మేతి చేద్ వేద. ఆ బ్రహ్మ లేదు అంటే అసద్బ్రహ్మేతి చేతి వేద. ఆ బ్రహ్మ లేదు అంటే ఇతడు కూడా లేదు అని అర్థం. కనుక ఈ తత్వం ఏ ప్రకారంగా అక్కడ ఉన్నది అంటే ఎవరైతే నిర్భరుడుగా ఉంటాడు భగవంతునిదే అన్నీ అనేటువంటి భావన కలిగి ఉండాలి అన్నారు. కనుక నిర్భరుడై ఆ గుండెలపై చేయి వేసుకొని నిద్రింపదగినట్లున్న ఒకరికి ఉన్నవాడని తాను తలచుటయా తన యొక్క ఉనికి వాణి యొక్క ఉనికి చేరి ఉండగా అతను. మనం ఈ లోకంలో ఉన్నామంటే ఎవరి యొక్క అనుగ్రహం ద్వారా ఉన్నామంటే ఎవడైతే ఉన్నాడు ఎల్లప్పుడూ ఉంటాడు అంటే ప్రళయకాలంలో కూడా కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్యపత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్పరామి అన్న రీతిగా ఆలమా మలత్రిల మేల్వరు పాలహనాయ్ జ్ఞాలమేళుముండాన్ అరంగత్తర వినయాన్ అన్న రీతిగా ఎల్లప్పుడూ కూడా ఉండువాడు ఆ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడే. అతనిని తెలుసుకోవాలి, అతని యొక్క సత్వం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలి. అది తెలుసుకోలేకపోతే మనం ఉన్నా కూడా ప్రయోజనం లేదు అని చెప్పిన రీతిగా ఇక్కడ ఉడనాగవే ఎన్ని తన్నై ఒన్నాగ తంచెల్వత్తై ఒన్నాగ అంటే మిక్కిలి తలచి అని అర్థం. అతన్ని ఎల్లప్పుడూ కూడా తలుస్తూ తన్ శెల్వత్తై ఇది ఎలా ఉందంటే భగవంతుడి యొక్క సొత్తు మనమందరం కూడా. అందుకే కవి చెప్తూ ఉంటాడు, త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయ్యే.
మన లోకల్లో అనుకుంటూ ఉంటాయి, అనుభవించేది అన్నీ కూడా మనదే అని అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఎవరం అనేటువంటి భావన మనకి లేదు. మనం ఎవరు అంటే అతడికి శేషభూతులం మనం, అతడి యొక్క సొత్తు మనం అని మనం తెలుసుకోవాలి. అందుకే వేదాంత దేశికుల వారు ఒక చోట న్యస్యామి అకించన శ్రీమన్ అనుకూల అన్యవర్జిత విశ్వాస ప్రార్థనాపూర్వం ఆత్మరక్షాభరంతయ్యి అని చెప్పి, స్వామిన్ స్వశేషం స్వవశం స్వభరత్వేర నిర్భరం స్వదత్త స్వదియా స్వార్థం స్వస్మిన్ న్యస్యతి మాం స్వయం అనే రీతిగా ఈ వస్తు ఈ సొత్తు ఎవరిది అంటే అతనిది. దాన్ని ఈ లోకం తెలుసుకోలేకపోతున్నది కనుకనే ఈ మానవులంతా కూడా స్తోత్రం చేస్తున్నది అన్నారు. అందుకే ఒక చోట చెప్తున్నారు, సతి ధర్మిణి ధర్మా అన్నారు. ధర్మిణి ధర్మి ఉంటే కదా ధర్మం ఉంటుంది, అక్కడ ధర్మి లేకపోతే ధర్మం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పిన రీతిగా భగవంతుడు అనేటువంటి వాడున్నాడు. ఆ భగవంతుని యొక్క శేషభూతులు మనం అందరం ఎవరు? భగవంతుడు శరీరి, మనమందరం శరీరభూతులు. శరీరం ఉంటే కదా శరీరం ఉంటుంది. కనుక ఆ ప్రకారంగా ఆళ్వారులు హితబోధ చేస్తూ తనను వెతికి పట్టుకోవాలి ముందుగా, తన యొక్క సంపద ఉన్నట్లు అలా అతను తలుచుచున్నాడు కదా అని చెప్పిన విధంగా, వడనామదిక్కుమి మానిడత్తై కవిపాడినే వడమాయగా, అంటే వడమాగానుట అంటే ఇది అందంగా ఉన్నది, ఇది అధికంగా ఉన్నది. అది మాత్రం కాదు, ఈశ్వరుని యొక్క భగవంతుని యొక్క సంపద కన్నా కూడా మన యొక్క సంపద అధికంగా ఉన్నది అని తలిచేటువంటి క్షుద్ర మానవుడు ఈ తత్వం వాళ్ళకి ఎప్పుడు కలుగుతుందో, ఎప్పుడు ఆ తత్వం వాళ్ళు తెలుసుకుంటారో అని నమ్మాళ్ళు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అక్కడ మదిక్కం అంటే దీనినే అధికంగా తలుస్తున్నారు వాళ్ళు. మిగతా దేశకుల వారి యొక్క వైరాగ్య పంచకంలో ఎన్నో విషయాలున్నాయి. శిలం కిమనలం భవేద్ అనేటువంటి శ్లోకంలో ఇదంతా క్షుద్రం. అందువల్ల క్షుద్రమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి నీ దగ్గర నేను ఎందుకు ఉండాలి? దేవం సేవితుమేవ నిశ్చినుమహే, దేవుణ్ణి తప్పితే ఆ భగవంతుణ్ణి తప్పితే ఇంకెవ్వరిని కూడా మేము సేవించం. అలాగే మన దగ్గర ఉన్నటువంటి నాలిక, మన అధీనంలో ఉన్నటువంటి నాలిక, మన యొక్క వాక్కు, ఇవన్నీ కూడా ఆ భగవంతునికే పరిమితం కా, ఇంకా ఎవరిని కూడా స్తోత్రం చేయకూడదు అన్న రీతిగా ఆ బాహ్యమున దీనిని ఒకటిగా తరచుటకు వీనికన్నా ఆ వస్తువులు లేవే అన్నారు. తర్వాత కుడనార్ కళినిషూ కన్నన్ కురుంగొడి మేమయ్యే, ఇదంతా చెప్పిన తర్వాత లోకంలో ఒక చక్కటి ఉదాహరణ, విపదో నైవ విపద సంపదో నైవ సంపద. సంపత్ అని మనం దేన్నైతే అదుకుంటున్నామో అది నిజమైనటువంటి సంపద కాదన్నారు. ఏది సంపద అన్నారు? సంపద అనేది భగవంతుణ్ణి ఏనాడైతే స్మరిస్తామో, అంటే సంపత్ తత్స్మరణం, భగవంతుణ్ణి స్మరించడమే సంపద, భగవంతుణ్ణి విస్మరించడమే మనకు ఆపద, అదే విపత్తు అన్నారు. ఆ విష్ణువుని విస్మరించడమే విపత్తు, ఆ విష్ణువుని స్మరించడమే సంపద అది భావించాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో, ఈ ధనం అలాగే భార్య పుత్ర ఇవన్నీ కూడా మనకేది సంపద కానే కాదు అని ఆళ్వాలు చెప్తూ, కుడనార్ కళనిసూ కన్నన్ కురుంగుడి మహిమయే, ఆ స్వామి ఇప్పుడు ఎక్కడ ఏం చేసి ఉన్నాడు? కురుంగుడి అనేటువంటి దివ్య దేశం అది ఎలా ఉందంటే, కుళన్ ఆర్ కళనిష్, కుళన్ అంటే కొలను అన్నమాట, అది ఆర్హల్ అంటే అధికంగా ఉన్నటువంటి, విశేషంగా పంట చెరువులు అంటే పంట ప్రదేశముల కన్నా కూడా ఆ దివ్యదేశంలో చెరువులే అధికంగా ఉన్నాయట. కనుక కుడనార్ కళనిసూడ్ కన్నన్ కురుంగుడి మేమయ్యే, లోకల్లో పంట ప్రదేశాలు అధికంగా ఉంటాయి, చెరువులు స్వల్పంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఎలా ఉందంటే, పంట ప్రదేశాల కన్నా కూడా కులను అంటే కొలను చెరువులు ఏవైతే ఉన్నాయో అది అధికంగా ఉన్నాయి. లేకున్నచో చనిపోవును కదా, పంటలు పండవు కదా. కనుక రక్షింపబడకన్నా రక్షించుటయే అధికమైనటువంటి ఊరుగా ఉన్నది. ఇటువంటి ప్రదేశంలో కన్నన్ కురుంగుడి ఆ సర్వేశ్వరుడు
నాది అని అభిమానించి తిరిగి నగరం అన్నమాట. దేవదేవుడు అన్ని చోట్ల ఉంటాడు, కానీ ఆ దేవదేవుడు ఆ కురుంగుడి దివ్యదేశంలో ఇది నాది అనేటువంటి భావనతో ఉన్నాడనమాట. అద్భుతమైనటువంటి దివ్యదేశం. అక్కడ నిన్న నంబి అని, ఇడంద నంబి అని ఇలా మూడు నంబులు ఉంటారు. నంబి అంటే పూర్ణుడు అని అర్థం. అక్కడ వైణవ నంబి అని స్వామికి తిరునాం. ఇది ఎలా ఉన్నదంటే, భగవద్ రామానుజుల వారిని అరుగుపైన కూర్చుండబెట్టి తిరుమంత్రార్థ ఉపదేశాన్ని పొందినటువంటి వాడు కనుక ఆయనకి వైష్ణవుడు, వైణవన్ అంటే వైష్ణవుడు అని అర్థం. అటువంటి వైణవ నంబిగా స్వామి అక్కడ వెలుగొందుతున్నారు ఈనాడు. అందుకే నమ్మాళ్వార్లు కూడా ఆ స్వామిని స్తోత్రం చేస్తున్నారు. ఎంగనేయో అన్నమీర్హాళ్ ఎన్నై మునివదినీర్ నంగళ్ గోల తిరుక్కురుంగుడి నంబియై నాన్ కండవిన్ శంగినోడుం నేమియోడుం తామరై కణ్గళోడుం శంగనివాయి ఉన్నినోడుం షెల్హిన్నది ఎన్నెంజమే అన్నారు. ఓ మనసా, ఆ దేవదేవుణ్ణి స్తుతించడానికి నేను వెళుచున్నా, నాకు ఇదే ముఖ్యమన్నారు. ఎందుకంటే ఆ భగవంతుని స్తోత్రం చేయడం, ఆ భగవంతుని యొక్క అందం, ఆ భగవంతుని యొక్క సౌందర్యం ఏదైతే ఉందో దానిని ఆస్వాదించడమే నాకు చాలా ముఖ్యమన్నారు. అటువంటి కణ్ నన్ కురుంగుడి అన్నారు వ్యాఖ్యానంలో ద్రవిడులు. అంటే చాలా వైలక్షణ్యం కలిగినది, విలక్షణమైనటువంటి అది నగరం కనుక అటువంటి నగరం ఏదైతే ఉందో దానికి తిరుక్కురుంగుడి అని పేరు. కుడనార్ కణేశు కన్నన్ కురుంగుడి మెయ్మయే ఉడనాయ. ఆ మెయ్మై, ఆ సత్యం ఏదైతే ఉందో, కవిత్వములు వినుచుపోవుటయే తన యొందక మంచివి లేకుండా కాక చెప్పినవంతా కూడా నిజమవుతాయి, పదులు పదులుగా చూడదగినట్లు ఉన్నటువంటి స్వామి అన్నారు. కనుక ఇందులో ఈ విషయంలో స్తుతి లేదు, ఇతర విషయములందు స్తుతి తప్పలేదు అని చెప్పిన రీతిగా నేను కవిత్వం చెప్పాలి అని భావిస్తున్నాను. ఆ కవిత్వం చెప్పుటకు తన గుణములేవైతే ఉన్నాయో ఆ గుణములని ప్రకాశింపచేస్తున్నారు వేదాంత దేశికుల వారు. ఆ గోదాదేవిని స్తోత్రం చేస్తూ ఎప్పుడైతే శ్రీవిల్లిపుత్తూరులో అంగరంగ వైభవంగా అక్కడ సకల దివ్య ఆభరణాలంతా కూడా ధరించి ఆ నీలాదేవి అలా వస్తున్నప్పుడు వీరు మోహపరవశులై దేశికుల వారు అద్భుతంగా సెలవిస్తున్నారు, అమ్మా త్వత్ప్రేయస శ్రవణయోహో అమృతాయ మానాం తుల్యాం త్వదీయ మణినూపురసింజితానాం గోదే త్వమేవ జనని త్వదభిష్టవార్హాం వాచం ప్రసన్న మధురాం మమ సంవిధేయ. అమ్మా, నీ యొక్క ప్రియుడైనటువంటి రంగనాథుని యొక్క చెవికి అంటే వినసొంపుగా ఉన్నటువంటి మాటలు నాకు కావా. తుల్యాం త్వదీయమణి నూపుర సింజితానాం, నీ యొక్క నూపుర సవ్వడి ఏదైతే ఉందో అది ఎంత అందంగా ఎంత వినసొంపుగా ఉంటుందో అటువంటి వాక్కులు నాకు కావాలమ్మా అన్నారు. మధుమయ భణితీనా మార్గదర్శి మహర్షి అన్న రీతిగా అటువంటి వాక్కులు కావాలి, దానిని నీవే నాకు ఇవ్వాలని. అదే ప్రకారం ఇక్కడ కూడా నమ్మాళ్వార్లు అంటే ఆళ్వారుల యొక్క ఛాయ, ఆళ్వారుల యొక్క భావన వేదాంత దేశికుడి వారి స్తోత్రంలో ఇమిడి ఉన్నాయి. ఇక్కడ మీ కురుంగుడి మెమ్మయే ఉడనాయ ఎందయ్యై ఎంద పెమ్మానే ఒయ్యవే అంటే సకల కళ్యాణ గుణోపేతుడు ఆ తిరుక్కురుంగుడి నంబి అన్నారు. సంబంధం అంటే భగవంతునికి మనకున్నటువంటి ఆ సంబంధం ఏదైతే ఉందో అతడే నా కులనాథుడు అనుచున్నారు. తన అవధిలో ఉండకపోవడం చేత కులనాథుడుగా ఉండి సమస్త కళ్యాణ గుణాత్మకుడై ప్రాప్తుడైనటువంటి వీనిని తప్ప నేను గుణలేశం కూడా లేనటువంటి అతి క్షుద్రులై ఉన్నటువంటి అప్రాప్తులై ఉన్నటువంటి మనుష్యులను కవిత్వం చెప్పి ఏం ప్రయోజనం అన్న రీతిగా మనం భగవంతుణ్ణే స్తోత్రం చేయాలి. ఆ కవిత్వం అనేది భగవంతునికే, మిగతా వాళ్ళకి కాదు అని హితబోధ చేస్తున్నారు నమ్మాళ్వార్లు ఈనాటి పాశురం ద్వారా కూడా. దేశికుల వారు ఈ పాశురానికి అమిత విభవత అనేటువంటి గుణాన్ని ఆపాదించారు. పిత్రే బ్రహ్మోపదేష్ట్రే మే గురవే దైవతాయ చ ప్రాప్యాయ ప్రాపకాయాస్తు వెంకటేశాయ మంగళం. ఉళనాగవే ఎన్ని తన్నై ఒండ్రాగ తన్ செல்வத்தை
வளனாமதிக்கும் இம்மானிடத்தை கவி பாடிய குளனார் கழனி சூழ்கள் குறுங்கடி குறுங்குடி மெய்மையே உளனாய எந்தையை எந்தை பெம்மானை ஒழியவே ஆழ்வார் திருவடிகளே சரணம்